Hello friends, welcome to Rani Kitchen Kuwait channel. Ela unnaru friends, bagunnara? Nenu aithe chaala bagunnanu. Meerandaru kuda bagundalani na prarthana. Ippudu mana channel lo vachese recipe friends, chintapandu pulihora. Okay, adi nenu etla chestanu anedi naa style lo chusedam. Okay, pachimichi, karivepaku, kottimira, allam. Okay, allam paste friends. Aavalu, jilakara, mentulu, endimichi, pachanapappu. Chintapandu juice. పసుపు salt, ఓకే ముందుగా స్టవ్ వెలిగించుకున్నా సరిపడ ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు పోపు దినుసుల మీద వేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ పోపు దినుసులు ఇప్పుడు మనకి ఫ్రై అవుతా ఉంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఓకే జీలకర్ర ఆవాలు తక్కువ వేస్తానండి ఒక 10 ఇనిమిది అట్లా వేసేయండి మెంతులు ఓకే మెంతు పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటది ఎండుమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ అట్లాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం ఓకే అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటది ఫ్రెండ్స్ అలాగే కరివేపాకు కుక్కర్లకి కరివేపాకు ఎక్కువ బాగుంటది ఫ్రెండ్స్ అట్లాగే కొత్తిమీర పచ్చిమిర్చి మొత్తం ఇవన్నీ వన్ బై వన్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే వేసేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చికి ఎండుమిర్చికి చక్కగా బాటిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాటిల్ పెట్టుకుంటే పులుపు అనేది వెళ్ళి చాలా బాగుంది ఇప్పుడు సరిపడగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్లో కూడా వేసుకోవాలి కదా వేసుకో అక్కర్ లేకుండా ఇందులోనే వేసేసుకున్నాం ఒక స్పూన్ పసుపు ఓకే ఇప్పుడు ఇదంతా బాగా కలిసేటట్టు వీటి లోపల కలిపేస్తే మనం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మనకు ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదండి ఎందుకంటే ఆ పులుపులో చక్కగా ఉడికి మెత్తగా అవి చాలా బాగుంటుంది ఈ జ్యూస్ అంతా అందులోకి వెళ్తుంది ఓకే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు చింతపండు జ్యూస్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇది మనం ఉడికించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఓకే చాలా సింపుల్ అన్నమాట ఓకే ఇప్పుడు మనం దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకుందాం చూడండి చక్కగా ఉడుకుతుంది ఇంకా మనకి ఇంకా కొంచెం దగ్గరికి రావాలి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ వాటర్ లాగా ఉంది కాబట్టి ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి చూసారా పచ్చిమిర్చి చక్కగా ఈ లోపలికి వెళ్ళి చాలా బాగుంటుంది మనకు లోహర తినేటప్పుడు ఎండుమిర్చి ఇవి ఇది అందరికీ తెలిసిందే అండి ఇందులో ఇంకా వేరుశెనగ గుళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ నేను ముందుగా రైస్ని అయితే సిద్ధపరచుకున్నాను ఈ విధంగా ఓకే అనిపిస్తుందా ఈ ఒక లోతు లాంటి గిన్నెలో వేసుకున్నాను రైస్ని ఇప్పుడు ఇక్కడ మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది అనిపిస్తుందా దగ్గరికి వచ్చేసింది ఇట్లా వచ్చేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను రైస్లో కలిపి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా అందులో వేసి నేను కలిపి మీకు చూపిస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వేసేసాను ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు రైస్ని ఇట్లాగా కలుపుకుందాం ఇదంతా కలిపేసి నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదంతా రైస్ అంతా ఆ కూరకి కలిసేటట్టు కలుపుకుందాం మొత్తం కలిపి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ చూసారా చింతపండు పులిహోర అయితే నా స్టైల్లో నేను చేసి చూపించేసాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చిందా నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఎలా ఉన్నదో మీరు కూడా ఇలా చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు తెలియజేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా పులిహోర
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చాలా బాగుందండి, టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి.